महेश बाबू लांटी सूपर स्टार ब्लाक लो टिकेट कोनुक्कोनी सिनेमा चूस्ते आ सिनेमा राम गोपाल वर्मा गारु तीसिन सिनेमा अयिते अवुनु मीरु विन्नदि निजमे महेश बाबू गारु ब्लाक लो सिनेमा टिकेट कोनी मरी चूशारट मेन मैटर चेप्तानु विनंडि तानु कूडा चिन्नप्पुडु अंदर्लागे टिकेट्ल कोसम थियेटर्ल दग्गर क्यूलो निल्चुनेवाडट ब्लाक लो टिकेट्ल कोनी सिनेमालु चूसेवारट చెన్నైలో తాను అంతా మామూలు జీవితం గడిపానని చెప్పారు మహేష్ బాబు గారు. నాన్నగారు మమ్మల్ని మామూలుగా పెంచారు, పెద్ద స్టార్ హీరో పిల్లల్లాగే మేము పెరగలేదు. చెన్నైలో పెరగడం వల్ల మేము ప్రైవసీ కోల్పోలేదు. ఆటోల్లోనే తిరిగే వాళ్ళం, స్కూల్లో కూడా మేము ఎవరో తెలియదు. సినిమాలకు వెళ్తే టికెట్ల కోసం క్యూలో నిలబడేవాడిని. చెన్నై దేవి థియేటర్లో సినిమా చూడడం అప్పట్లో చాలా గొప్పగా ఉండేదని చెప్పారండి. రామ్ గోపాల్ వర్మ గారి రంగీలా సినిమాకు వెళ్తే టికెట్స్ దొరకకపోతే బ్లాక్లో టికెట్ కొని వెళ్ళాను అని చెప్పారండి. రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాలకు కూడా పరిస్థితి ఇలాగే ఉండేది అని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక పనిలో పనిగా అల్లు అర్జున్ గురించి కూడా ఒక విషయం నెట్లో హల్చల్ చేస్తుంది. చిరంజీవి గారి 150వ సినిమాలో బన్నీ కనబడున్నాడట అని అందరు చెప్పుకుంటున్నారు. బన్నీనే స్వయంగా నాకు చిన్న క్యారెక్టర్ ఉన్నా పర్లేదు ఇవ్వండి అని అడిగారని కూడా సమాచారం. మిగిలిన మెగా ఫ్యామిలీలోని హీరోలు కూడా ఇదే బాటలో క్యారెక్టర్ అడుగుతున్నారని సమాచారం. బన్నీ నిజంగానే చిరంజీవి గారి 150వ సినిమాలో రోల్ చేస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించి మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఇక చిరంజీవి గారి 150వ సినిమా రెగ్యులర్ షూట్ జూన్ 6 నుంచి స్టార్ట్ అవ్వబోతుందని సమాచారం. ఈ సినిమాకి వివి వినాయక్ గారు డైరెక్షన్ చేయగా చిరంజీవి గారి సరసన అనుష్క గారు నటిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.